సినిమానే జీవితం అనుకుంటే ఒక జీవితాన్ని సినిమాలో చూపించడం ఒక గొప్ప కళ. అలాంటి ఒక కళని, కళలు కన్న అమ్మాయి జీవితాన్ని చూపించినటువంటి గొప్ప సినిమా కౌసల్య కృష్ణమూర్తి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కెఎస్ రామారావు గారి సమర్పణలో కె వల్లభ నిర్మిస్తూ భీమనేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్గా మా ఐశ్వర్య రాజేష్ కనిపిస్తే, కృష్ణమూర్తిగా రాజేంద్ర ప్రసాద్ గారు కనిపిస్తున్నారు. వాళ్ళ ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ నేను కనిపిస్తున్నాను. సో లెట్స్ వెల్కమ్ ద ఫ్యామిలీ ఆఫ్ కౌసల్య కృష్ణమూర్తి. అందరికి వెల్కమ్. నా ఫ్యామిలీకి నేనే వెల్కమ్ చెప్పుకుంటున్నాను. ముందుగా డైరెక్టర్ గారికి, కమింగ్ టు ద పాయింట్, కౌసల్య కృష్ణమూర్తి విత్ ఫ్యామిలీ. అరే రే, ఇది బాండ్ అండ్ బాస్ ఆఫ్ ద ఫిల్మ్, ది క్యాప్టెన్ ఆఫ్ ది ఫిల్మ్. మా నాన్న ఓ తెలుగు అమ్మాయి. సో ఇది ఒక చాలా అద్భుతంగా చెప్పావు అమ్మాయి. జీవితాన్ని సినిమాగా, ఇలా కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్లో నేను కూడా ఒకటి తెలుసు. ఒక జీవితం నుంచి సినిమాలు మలిచి ఆ సినిమాలు ప్రేక్షక ఆదరణ పొంది రుచి చూసిన వాడిని నేను. అందులో భాగంగా క్రియేటివ్ కమర్షియల్స్లో నేను ఛాలెంజ్ అని 35 సంవత్సరాల క్రితం యాక్ట్ చేశాను. అప్పటి నుంచి యాక్ట్ చేస్తూనే ఉన్నాను. ముచ్చమంత ముద్దు, అద్భుతమైన సినిమాలు, చాలా సినిమాలు చేశాను క్రియేటివ్ కమర్షియల్స్లో. ఇది పర్టికులర్గా ఇది కెఎస్ రామారావు గారు, మన భీమినేని శ్రీనివాస్ అనే నా తమ్ముడు, వీళ్ళిద్దరూ లేదు అన్నయ్యే అని అనటానికి ఒక నమ్మకం, అంటే ఒక క్యారెక్టరు దాని మీద ఒక నమ్మకం. అలా ఇంకా నా మీద నమ్మకం ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అది కేవలం మనం మంచి మంచి పాత్రలు వేస్తేనే మనకి అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇందులో మరి ముఖ్యంగా నాకు నచ్చిన అంశం, చాలా కాలంగా నేను చేద్దాం అనుకున్న అంశం రైతు. నేను రైతు కుటుంబాల్లోంచి వచ్చిన వాడిని, రైతుల చుట్టూ పెరిగిన వాడిని. నేను ఎంత ఎంజాయ్ చేశానంటే ఈ సినిమా యాక్ట్ చేసేటప్పుడు, మరి ముఖ్యంగా నువ్వు నాకు పక్కన భారీగా యాక్ట్ చేస్తూ నాకు ఎంత ఒక్కసారి గబుక్కున నా చిన్నతనానికి ఎలా వెళ్ళిపోయాను అంటే, సరే ఆ పనాలను తీసుకుని పొలంబో, పోతానులేయ్యా అని నువ్వు అన్నప్పుడు నిజంగా నా చిన్నతనం గుర్తొచ్చింది నాకు. అట్లా నా మిత్రుడు ఒకప్పుడు రాజేష్ అని, మాతో పాటు హీరోగా ఉండేవాడు జంజాల్ గారు ఆ సినిమాల్లో, ఆ రాజేష్ కూతురు. నాకు ఈ సినిమా వచ్చే వరకు తెలీదు, ఈ పిల్ల ఎంత పెద్దదైందని, ఏమై హీరోయిన్ అయిపోయిన సంగతి కూడా నాకు తెలియదు. చాలా ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా యాక్ట్ చేసి తమిళ్లో ప్రూవ్ అయిపోయిన సినిమా ఇది. సో ఇంక తెలుగులో ఎలా యాక్ట్ చేస్తుంది మీకు చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా నువ్వు అన్నట్టుగా 100% జీవితాన్ని సినిమాగా తీసి అది కమర్షియల్ పాయింట్స్తో ఉన్న సినిమాగా, ఇది నాకు విపరీతంగా నచ్చినటువంటి సినిమా. ఎగ్జాక్ట్లీ. అసలు క్రికెట్ అంటేనే మనందరికీ ఇష్టం. అలాంటిది క్రికెట్ సబ్జెక్ట్ తోటి ఒక ఎమోషన్ని, ఒక వాస్తవంగా ఉన్న రైతుల బాధల్ని, గాథల్ని కూడా చూపిస్తున్నాడు అంటే ఇంకో పెద్ద ఛాలెంజ్. ఈ రెండు మిక్స్ చేయడం బ్రహ్మాండం. అసలు అది ది వే దట్ దే ఆర్ బ్లెండింగ్ టుగెదర్ ఇస్ బ్యూటీ. అదేనండి, బ్యూటీ. అది యాక్చువల్గా ఏదన్నా తీసుకుంటే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తీసుకుంటారు, లేదంటే టోటల్ ఇష్యూ ఇది తీసుకుంటారు. అంటే రెండింటిని బ్లెండ్ చేసిన విధానం, రైతుల ఇష్యూ అనేది చెప్పడానికి మనకి అది ఎలా ఉంటుందంటే డాక్యుమెంటరేషన్ ఫీల్ వస్తుంది. రియల్ ఇష్యూ అది, కానీ దాన్ని ఆ ఫీలింగ్ రాకుండా ఎమోషన్స్లో ఫాదర్ అండ్ డాటరు ఇద్దరి మధ్య ఉండే సెంటిమెంటల్ బాండేజెస్తో బ్లెండ్ చేయటం అనేది ఈ సబ్జెక్ట్లో ఉన్న బ్యూటీ. ఎక్కడ ప్రీచింగ్ అనిపించదండి ఇది. సో ఆ ఎమోషన్స్ని మనం కనెక్ట్ అవుతూ వెళ్ళిపోతాం, స్పోర్ట్స్ని, ఆ క్రికెట్ని ఎంజాయ్ చేస్తూ, ఆ అమ్మాయి జీళ్ళు, ఆ అమ్మాయి తపన, ఆ అమ్మాయి డ్రీమ్ని, ఆ అమ్మాయి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూనే మనం ఆ ఎమోషన్స్ని ఫీల్ అవుతాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.